ఫైనల్లీ మనకి డి సిక్స్టీన్ ప్రీమియర్ లీగ్ మనకి గ్రాండ్ మెగా లాంచ్ అయితే అయిందండి రియల్ గా సూపర్ స్టార్ట్ అని చెప్పొచ్చు టోటల్ ఎయిట్ టీమ్స్ లో మనకి ఫోర్ టీమ్స్ అయితే ప్రజెంట్ రిప్రజెంట్ చేశారు మనకి బెజవాడ టైగర్స్ అండ్ హైదరాబాద్ ఉస్తాద్ అండ్ నెల్లూరు నర్జాన్లు అండ్ ఓరుగల్లు వీరులు ఓన్లీ ఫోర్ టీమ్స్ రిప్రజెంట్ చేశారు సో పార్ట్ టూ అనేది మనం నెక్స్ట్ వీక్ అయితే చూడబోతున్నాం ఫర్ ది ఫస్ట్ టైం మనకి అంటే ఎంటైర్ ఫిఫ్టీన్ సీజన్స్ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ సిక్స్టీన్త్ సీజన్ లో టోటల్ గా ప్యూర్ గా నలభై కంటెస్టెంట్స్ ని తెలుగు వాళ్ళని మాత్రమే తీసుకొచ్చారు ఏపీ తెలంగాణ అన్ని రాష్ట్రాలలో ఐ మీన్ అన్ని డిస్టిక్స్ వైజ్ గా మనకి ఆడిషన్స్ ని కండక్ట్ చేసుకొని ఓన్లీ తెలుగు వాళ్ళని మాత్రమే పికప్ చేసుకుంటూ ఈచ్ టీమ్ కి ఫైవ్ మెంబర్స్ ని కేటాయిస్తూ టోటల్ గా ఫార్టీ మెంబర్స్ అయితే డివైడ్ చేశారు మనకి బెజవాడ టైగర్స్ వచ్చేసరికి మాస్టర్ గారు లీడ్ చేయబోతున్నారు అండ్ సెలబ్రిటీగా మనకి వరుణ్ సందేశ్ గారు రిప్రజెంట్ చేయబోతున్నారు అండ్ హైదరాబాద్ ఉస్తాద్ వచ్చేసి మనకి గ్రీష్మ మాస్టర్ గారు మనకి లీడ్ చేయబోతున్నారు సెలబ్రిటీగా మనకి విజయ్ సన్ని గారు మనకి సపోర్ట్ గా ఉన్నారు అండ్ నెల్లూరు నెరజాన్లు మనకి ఎన్టీ టీం ని మనకి ఐశ్వర్య గారు మనకి కొరియోగ్రఫీ చేయబోతున్నారు మనకి సెలబ్రిటీగా సుదర్శన్ మాస్టర్ గారిని కేటాయించడం జరిగింది అండ్ ఓరుగల్లు వీర్లు మనకి కన్నా మాస్టర్ గారు మనకి ఎంటర్ టీమ్ లీడ్ చేయబోతున్నారు మనకి సెలబ్రిటీగా గంగవ్వ గారు రావడం జరిగింది సో ఎంటే టీమ్స్ అండ్ డి సిక్స్టీన్ ప్యాటర్న్ అండ్ కాన్సెప్ట్ ఎవ్రీథింగ్ అయితే సూపర్ గా ప్రెసెంటేషన్ చేశారు సో అసలు మీరు చూసుంటే టీవీ ఎక్స్పీరియన్స్ చేసుంటే మీ విషయస్ కానీ మీ అభిప్రాయాలు కానీ కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ ఏ టీమ్స్ చాలా చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుందో కూడా కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ ఫైనల్లీ మనకి ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో మనకి మనకి హైపరా గారు దీప్ కిల్లి గారు మళ్ళీ కంబ్యాక్ ఎంట్రీ డి సిక్స్టీన్ ప్రీమియర్ లీగ్ రావడం సూపర్ అని చెప్పొచ్చు అండ్ జడ్జెస్ గా శేఖర్ మాస్టర్ గారు పూర్ణ గారు మనకి ఆల్మోస్ట్ డి థర్టీన్ కింగ్స్ వర్సెస్ క్వీన్స్ గానీ డి ట్వెల్వ్ గానీ మీరు ఈ సీజన్స్ ని అబ్జర్వ్ చేస్తుంటే ఆ వైబ్స్ అనేది క్లియర్ గా మీకు డి సిక్స్టీన్ ప్రీమియర్ లీగ్ అయితే అయితే క్లియర్గా రిప్రజెంట్ చేస్తున్నట్టు అయితే క్లియర్ గా తెలిసింది ఆ రేంజ్ లో మనకి ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి అండ్ మనకి జడ్జెస్ కూడా శేఖర్ మాస్టర్ గారు పూర్ణ గారు చాలా మందికి వెల్ నోన్ డి లవర్స్ కి తెలిసిందే అండ్ ఆది గారి హైపర్ ఆది గారు అండ్ దీప్కా గారి మనకి ఆ కొలాబరేషన్ కూడా అందరికి తెలిసిందే అండ్ ప్రదీప్ మాచురాజు గారు గత కొన్ని సీజన్లుగా మన ఆఫ్ ది బిగ్గెస్ట్ గా లీడ్ చేస్తూ ఈ డి సిక్స్టీన్ ప్రీమియర్ లీగ్ కూడా మనకి ప్రదీప్ మచరాజ్ గారు లీడ్ చేయడం రియల్ గా సూపర్ అని చెప్పొచ్చు ఎక్కడ ఎంటర్టైన్మెంట్ తగ్గకుండా వన్ అవర్ని చాలా సింపుల్గా సూపర్గా ప్రెజెంటేషన్ చేసిన విధానం కానీ అండ్ నెక్స్ట్ రాబోయే టీమ్స్ కూడా ఏమాత్రం తగ్గకుండా మనకి టోటల్గా ఎయిట్ టీమ్స్ని మనకి డి సిక్స్టీన్ ప్రీమియర్ లీగ్కి తీసుకురావడం రియల్గా సూపర్ అని చెప్పొచ్చు అండ్ మెయిన్లీ ఈ సీజన్లో కంపల్సరీ అభిమాస్టర్ గారు అండ్ కన్నా మాస్టర్ గారికి చాలా అంటే చాలా ప్రెజర్ ఉంటుంది ఎందుకంటే లాస్ట్ సీజన్స్ లలో మనకి అభిమాస్టర్ గారు కానీ కన్నా మాస్టర్ గారు కానీ చాలా తొందరగా ఎలిమినేట్ అయిపోయారు బట్ ఈ సీజన్స్ అలాంటివి కావు ఫర్ ది ఫస్ట్ టైం మనకి గ్రూప్స్ కానీ జోడీగా కానీ సోలో కానీ కాకుండా మనకి టీమ్స్ వైజ్ గా మనకి పోటీ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఒక టీమ్ ని రిప్రజెంట్ చేస్తున్నారు దట్టు బెజవాడ టైగర్స్ ని మనకి అభిమాస్టర్ గారు రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ టఫ్ కాంపిటీషన్ ఇవ్వాల్సిన బాధ్యత అభిమాస్టర్ గారికి ఉంటుంది అండ్ కన్నా మాస్టర్ గారు కూడా డెఫినెట్లీ న్యూ స్కిల్స్ అండ్ న్యూ ప్రెజెంటేషన్ డెఫినెట్లీ చూపించాలి అండ్ గ్రీష్మ గారు ఆల్మోస్ట్ మనకి జస్ట్ ఫ్యూ అంటే ఫ్యూ మార్క్స్ తో మనకి టైటిల్ మిస్ అయిన మనకి ఆ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ ఈ సీజన్ కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అయితే ఉంటాయి సో ఐశ్వర్య గారు ఫర్ ది ఫస్ట్ టైం మనకి డి సిక్స్టీన్ కంటెస్టెంట్ తర్వాత కొరియోగ్రాఫర్ గా మనకి ఈ సీజన్కి వచ్చారు కాబట్టి డెఫినెట్లీ తను కొత్తగా న్యూగా ప్రెజెంటేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఆల్రెడీ కొరియోగ్రాఫర్ గా అదర్ అంటే వేరే డ్యాన్స్ షోలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న అమ్మాయి కాబట్టి డెఫినెట్లీ ఈ సీజన్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ గా అయితే లీడ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఓవరాల్ గా ఈ వీక్ అయితే ఫోర్ చూసామండి నెక్స్ట్ వీక్ మనకి మరో ఫోర్ టీమ్స్ ని మనం చూడబోతున్నాము ట్వంటీ ఫస్ట్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఈ ఎపిసోడ్ మనకి ఈటీవీ అప్లికేషన్ లో ఎక్స్క్లూజవ్ గా టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ మనకి బిఫోర్ టీవీ కేటగిరీలో లేదు కాబట్టి డెఫినెట్లీ ఇప్పుడు అయితే అప్లోడ్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి సో ఈటీ విన్ అప్లికేషన్ లో కానీ జియోటీవీ యూజర్స్ గానీ జియోటీవీ యూజర్స్ మనకి ట్వంటీ ఫస్ట్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నైట్ నైన్ థర్టీస్ లాట్లో మీరు అయితే చూడొచ్చు సో అక్కడ అవైలబుల్ గా ఉంటుంది యూట్యూబ్ రిలీజ్ అయితే ఉండకపోవచ్చు నాకు తెలిసి ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మనం చూస్తున్నాం కాబట్టి సో ఈ సీజన్ కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి యూట్యూబ్ లో అయితే వన్ వీక్ డిలే ఉంటుంది డెఫినెట్లీ అప్లికేషన్ లో అవైలబుల్ గా పెడతారు మరికొద్ది క్షణాల్లో నాకు తెలిసి సో డోంట్ మిస్ గైస్ కంపల్సరీ ఎవరైతే మిస్ అయ్యారో టీవీ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఈటీవీ అప్లికేషన్ గానీ జియోటీవీ యూజర్స్ లో కానీ చూడండి జియోటీవీలో చాలా మందికి రావట్లేదు అంటున్నారు కంపల్సరీ వస్తుంది మనకి ట్వంటీ ఫస్ట్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పాస్ట్ ప్రోగ్రెస్ నైట్ నైన్ థర్టీ స్లాట్ని మీరు డిస్ప్లే చేసుకున్నట్లయితే డెఫినెట్లీ మీకు ఎంటైర్ ఎపిసోడ్ టీవీలో ఏదైతే టెలికాస్ట్ అయిందో విత్ యాడ్స్ తో సహా సేమ్ గా టెలికాస్ట్ అయింది సో డోంట్ మిస్ కంపల్సరీ చూడండి అండ్ న్యూ ప్రోమో చాలా మంది ఈగల్ వెయిట్ చేస్తుంటారు ట్వంటీ ఎయిత్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ప్రోమో సో డెఫినెట్లీ దాని మీద వర్క్ అయితే జరిగింది మేబీ ఒక వన్ డే డిలే ఉన్న డెఫినెట్లీ అయితే రిలీజ్ చేస్తారు సో కంపల్సరీ ఈ ఎపిసోడ్ రివ్యూస్ అండ్ ఈ ఎపిసోడ్ ఫీడ్బ్యాక్స్ ఎవరైతే చూసారో డెఫినెట్లీ మీ ఫీడ్బ్యాక్స్ అయితే సెక్షన్ లో మెన్షన్ చేయండి ఈచ్ ఎవ్రీ ఫీడ్బ్యాక్ నేను రెస్పాండ్ అవుతూనే ఉంటాను అండ్ ఏ టీమ్ మీకు బాగా నచ్చింది బెజవాడ టైగర్సా హైదరాబాద్ ఉస్తాదా నెల్లూరు నెరజాన్ల అండ్ ఊరుగల్ వీరుల అభిమాస్టర్ గారా మాస్టర్ గారా ఐశ్వర్య మాస్టర్ గారు కన్నా మాస్టర్ గారా సో మాస్టర్స్ మీద కూడా మీ ఒపీనియన్ అయితే చెప్పండి ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్ నేను రెస్పాండ్ అవుతూనే ఉంటాను సో గెట్ రెడీ ఫర్ దాట్ న్యూ సీజన్ న్యూ టీమ్స్ అండ్ న్యూ సెలబ్రిటీస్ అండ్ ఎవ్రీథింగ్ సూపర్ బ్యాంగ్ బ్యాంగ్ మనస్ఫూర్తిగా కోరుకుంటా వన్ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్